హరివ్స్. హర్ష సాయి అనే వ్యక్తి గురించి నేను ఇన్డెప్త్ వేలో వెళ్ళదలుచుకోవట్లా. అతనే చెప్పాడు, ఎస్ నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాను, నేను గనక చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు, ఆ వేరే వాళ్ళు చేయడం వల్ల ఎక్కువ మంది నష్టపోతారు, నేను చేయటం వల్ల తక్కువ మంది నష్టపోతారు, కాబట్టి నేను చేస్తుంది మంచి అని చెప్పుకు వచ్చాడు. దెన్ నేను మహేష్ బాబు పాన్ మసాలా యాడ్ చెప్పా, అతను రిలీజ్ అయ్యేటట్టు పక్కన తప్పుకున్నాడు. ఈవెన్ మహేష్ బాబు విషయంలో కూడా ఆయన చేయకపోతే ఇంకో వాళ్ళు చేస్తారు కదా అని కొంతమంది అంటూ ఉంటే, మీరు మార్రా, అసలు ఎవరు చేయొద్దని చెబుతుంటే వాళ్ళు చెబుతూ ఇంకొకరు చేస్తారంటారేంటి మీరు అని అన్న సరే అబ్బే ఆయన సరే మూర్ఖంగా వాదిస్తూ ఉన్నారు. స్టిల్ హర్ష సాయిని ఇంకా మెచ్చుకుంటున్న వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు ఆ యాడ్ అనేది ఉంది, ఆ బెట్టింగ్ యాప్ అనేది ఉంది కాబట్టి నేను చేస్తున్నాడు ప్రచారం. అసలు ఆ బెట్టింగ్ యాప్ నిషేధించాల్సింది ఎవరు? ప్రభుత్వం. నిషేధించమనండి, దాన్ని హర్ష అప్పుడు చేయడు కదా ప్రమోషన్ అని చెప్పేసి అన్నాడు. అంటే ఉంది కాబట్టి వాడుతున్నాడు, గన్ ఉంది కాబట్టి కాల్ చేస్తున్నా, గొడవ ఉంది కాబట్టి వివేకానంద రెడ్డిని చంపేశారు, అంతేనా? వివేకానంద రెడ్డిని ఇవాళ కాకపోతే రేపు చనిపోతాడు ఆయన, లేదంటే ఇవాళ కాకపోతే రేపు ఎవరో చంపుతారు, అందుకే మేము ఇప్పుడు చంపాం, అందుకే రాజకీయానికి వాడుకున్నాం అని వైసీపీ వాళ్ళు చెప్తారంటే వాళ్ళు చెప్పడు మనకు అలా అర్థం అవ్వాలి. ఇప్పుడు అశోక్ సైబీ చెప్తుంది కూడా అలాగే ఉంది. ఇటువంటి మూమెంట్లో సమంత ఒకటి చెప్పింది అనమాట. యాక్చువల్గా గతంలో ఆమె కొన్ని హెల్త్ ప్రొడక్ట్స్ సంబంధించి యాడ్స్ ఇచ్చింది, వాస్తవానికి ఆమె వాడుతుంది అది. నిన్న మొన్న నేను వీడిచ్చినప్పుడు అదే చెప్పాను, ఏమంటే నాకు కూడా యూట్యూబ్ ప్రమోట్ చేయమని యాడ్స్ వస్తూ ఉంటాయండి, బట్ నా రియల్ ఎస్టేట్లో నేను డబ్బులు పెట్టను, ఆ షేర్ మార్కెట్లో నేను ఏంజిల్ బ్రోకింగ్ రిమైండింగ్ ఉంటాయి, ఆ డీమ్యాట్ అకౌంట్లో నేను తీసుకోను, అండ్ ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయను, ఆ జ్యోతిషం ఈ దోషం, ఆ రాయి పెట్టుకుని ఈ రాయి పెట్టుకుని అసలు వాడను అన్నప్పుడు వేస్ట్ కదండి అన్నా, అందుకని నేను ఇవ్వనండి అన్నా. మీరు నా వీడియో చూస్తున్నారో వచ్చే డబ్బులు అయితే నాకు అవి చాలు, అఫ్కోర్స్ ఇంకా అవసరంలో ఉన్నాయిలే కానీ వద్దు, మనకు ఆ టాపిక్ వద్దు. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే, కస్టమర్లు అన్నవాళ్ళు దేవుళ్ళు, సబ్స్క్రైబర్లు అన్నవాళ్ళు నా దేవుళ్ళు, దెన్ నేనేం చేయాలి? నా త్రూ ఏదైనా నోట్ నుంచి వస్తుంది అంటే అది మీకు ఉపయోగపడే విధంగా ఉండాలా? మీలో ఒక్కడిని కూడా తప్పుదో పట్టించేలా ఉండకూడదు. అలా ఏమైనా ఉంది అంటే ఇమీడియట్గా నాకు చెప్తే నేను ఆ వీడియో తీసేస్తా. అంతేగాని నేను ఇది చెప్పకపోతే ఇంకోడెవడో చెప్తాడు. సో నేను మీకు చెప్తున్నప్పుడు నీకు కొంచెం జాగ్రత్తలు చెప్తాను కాబట్టి నేను చెప్తున్నానంటే ఏమైనా సెన్స్ ఉందా? సమంతకు సంబంధించి ఇప్పుడు ఏంటంటే, ఆమె ఒప్పుకుందండి పాప, ఏమనంటే గతంలో తెలుసో తెలియకో నేను కొన్ని యాడ్స్ ప్రమోట్ చేశా, అది తప్పు, ఎస్ ఒప్పుకున్నా, అలా చేసి ఉండకూడదు. ఇప్పుడు నేను తెలుసుకున్నా దేవుడు ఉన్నాడు, నేను తెలుసుకున్న తర్వాత కూడా వాడి నేను కనుక దూరంగా ఉండకపోతే దేవుడు శిక్షిస్తాడు, కాబట్టి నేను ప్రమోట్ చేయను అని చెప్పేసి. ఇప్పుడు నేను ఏదైతే ఒక యాడ్ చేస్తున్నానో ఆ యాడ్లో వాడే ఆ యాడ్లో నేను చూపించే వస్తువు ఉందే అయితే అది మంచిదే ఉండాలి, లేదా నేను వాడుతున్నదే ఉండాలి, దానివల్ల మాత్రం ఎవరికి నష్టం రాకూడదు అని ఓపెన్ అయిపోయింది. ఇదే మొక్క నేను చెప్పేది ఎవరికైనా కానీ, అంతేగాని ఇది నేను వాడకపోతే ఇంకోళ్ళు ఆడతారు, ఇది నేను చెప్పకపోతే ఇంకొకరు చెప్తారు, ఈ ఆటలు నటించి ఇంకొకరు నటిస్తారు. ముద్రాబాబు చేస్తుందే సన్నాసి పని, పనికి మాలి పని, దరిద్ర పని, మరల దానికి మీరు గొప్పగా పోయి మేము చేయకపోతే ఇంకొకరు చేస్తారు, ఇంక వేరే వాళ్ళు చేస్తారు, వద్దు. కుక్క తోక వంకర అన్నప్పుడు కుక్కకి నేను తోకను కనుక కింద కనుక లాగి కట్టకపోతే తోక పైకి ఎగిరిద్ది, నేను కడుతున్నప్పుడే అలా కరెక్ట్గా ఉంది, కుక్కతోక వంకర, దాన్ని కడితేనే కట్టకపోతే ఏంది? అలా యాడ్స్ అనే వివిధ బెట్టింగ్ యాప్స్ సమాధానం ప్రమాదకరం, నువ్వు నటిస్తేనే నటించకపోతే ఏంది? అసలు అటు జోలికి పోకూడదు కదా. కంపారిజన్ కొంచెం అర్థమై అర్థం కానట్టు కూడా నేను క్లియర్గా చెప్తున్నా, ఏమనంటే కొన్ని చెడు అన్నవేలు ఉంటాయి, వాటి దరిద్రం మనం పోకూడదు, మన నోట్ నుంచి ఆ టాపిక్ రాకూడదు, ఆ ప్రమోషన్ ఉండకూడదు, మన దరిదాపుల్లో వాటిని ఎంకరేజ్ చేసే విధంగా ఏవి కనిపించకూడదు. ఇది పద్ధతి అంటే. అంతే తప్ప వివేకానంద రెడ్డిని వేరే ఒకరు చంపేవాళ్ళు, వాళ్ళ బదులు మేమే చంపాం, రాజకీయాన్ని మేము వాడుకున్నాం, దాని ద్వారా మేము గెలిచాం అని చెప్పుకుంటే వాళ్ళు చెప్పారు, కానీ జనానికి అర్థమవుతుంది అదే. అలా ఇప్పుడు అశ్వసాయి కూడా బెట్టింగ్ యాప్స్ వచ్చేసి నేను చేయకపోతే ఇంకొకరు ప్రమోట్ చేస్తారు, వాళ్ళు ఇంకా దారుణంగా ప్రమోట్ చేస్తారు, నేను చాలా అర్థవంతంగా ప్రమోట్ చేస్తున్నాను, దీని గురించి ఐడియా ఉన్నోళ్ళే డబ్బు ఉన్నోళ్ళే ఆడతారు, నేను అన్నప్పుడు మంచిదానికి వాడతాను అని అతను వేరే డిఫరెంట్ డిఫరెంట్ వేరే షేట్ చెప్తుంటే వమ్ము ఏం ఎట్ట చూసినట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. అతను అభిమానులు ఎవరవుతున్నారో ముందు మీరు రియలైజ్ అవ్వండి. అసలు ఇంకొంతమంది కామెంట్లు, హర్షస్ చెప్పినంత మాత్రాన బుద్ధి జ్ఞానం బుర్రా ఉన్నాడు ఎవడన్నా బెట్టింగ్ యాప్లో పెడతాడా? అతనైతే చెప్తున్నాడు అలా చెప్పడం అతను డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు మంచి వాడతాడు, ఈత వీళ్ళెందుకు అసలు ఆడాలి? అదే సెన్స్ ఉందారా మీకు? అసలు ఆల్రెడీ ప్రమోట్ చేస్తుందే నెగిటివ్, ఆ నెగిటివ్ని యువతడు పాజిటివ్ ఉన్నట్టు వేలో తీసుకుంటున్నాడు, ఎందుకంటే అతను పాజిటివ్ ఉన్నట్టు చెప్తున్నాడు కాబట్టి. ఇంక యువతడు పాజిటివ్ అనుకున్నప్పుడు ముందుకు వెళ్ళిపోతాడు కదా. యాడ్స్లో నటించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ ఇంటి పక్కడో మీరో నేనో, ఎందుకు నటించట్లా?
మనం తెలిసింది చాలా తక్కువ మందికి. కొంతమంది అసలు తెలియదు. ఎవరికైతే ఎక్కువగా తెలుసో, ఎవరికైతే అభిమానులు వాళ్ళు ఉంటారో, వాళ్ళ చేత యాడ్స్కి ప్రమోషన్ ఇప్పిస్తే ఎక్కువ కొంటారు కాబట్టి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు మీరు? అదంటే విత్తండవాదం కాకపోతే అసలు మూర్ఖంగా వాదించడం కాకపోతే. నేను ఇప్పటికే చెప్తున్నా, హర్ష అనే వ్యక్తి నిజంగా సమాజానికి మేలు చేయదలుచుకుంటే ఈ బెట్టింగ్ యాప్ జోలికి వద్దు. గతంలో ఎలాగైతే తాను చేస్తున్నటువంటి యాక్టివిటీస్, తన దగ్గర డబ్బు లేదా యూట్యూబ్ దగ్గర వచ్చిన డబ్బులు అలా చేసుకుంటూ పోతే అందరూ హ్యాపీగా తను పొగుడుతారు, గొప్పగా ఉంచుతారు. నాట్ ఓన్లీ దట్ పర్సన్, అలా ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు. కొంతమంది సోషల్ సర్వీస్ చేస్తున్నట్టుగా నెంబర్లు ఇచ్చి దాన్ని డబ్బు పంపను అంటారు. ఆ సర్వీస్ చేస్తాను, ఈ సర్వీస్ చేస్తాను అని చెప్పేసి కొన్ని చూపిస్తారు. అది చాలా తక్కువ. అలా రిమైనింగ్ చాలా చోట్ల వచ్చేసి ఫ్రాడ్ అనమాట. చారిటీ యాక్టివిటీస్ అనేవి ఏవైతే ఉన్నాయో నాకు తెలిసినంతవరకు 90% ఫ్రాడే. అయితే ట్యాక్స్ అగ్గొడటానికి లేదంటే డబ్బును పోగేసుకోవడానికి చేస్తారు, చారిటీ చేస్తారు, కానీ తక్కువ. బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, మీరు నమ్మినా నమ్మకపోయినా, మన సత్యసాయి బాబు వాళ్ళకి సంబంధించి ఐఎమ్ షూర్ వాళ్ళు చేసిన చాలా చాలా మంచి విద్య, వైద్యం, దానం, వాటర్, నో డౌట్ ఎక్స్ట్రాడినరీ. బట్ వాళ్ళకు వస్తున్న ఫండ్స్ ఎంత, వాళ్ళ దగ్గర ఉన్నది ఎంత, చేస్తుంది ఎంత, అందరికన్నా సూపర్ బెస్ట్ అనుకుంటూ ఉన్నామే, దా లెక్కలు తీస్తేనే గోల్డ్ అని కనిపిస్తే మనకి. ఇంకా పనికి మన చెత్త చెదరంటే వాళ్ళ దగ్గర మీరు లెక్కలు తీస్తే ఇంక ఎన్ని లోప్ హోల్స్ కనిపిస్తే చూడండి. మళ్ళీ చెప్తున్నా, సత్యసాయిబాబు ట్రస్ట్ వచ్చి సూపర్ అసలు. అక్కడే బోల్డ్ అంత డబ్బు లెక్కల్లోకి రాకుండా లెక్కల్లోకి వచ్చో ఇంకా చాలా పక్కనుండేది. అలా మిగతా వాళ్ళని చూస్తే కుప్పల కుప్పలు ట్యాక్స్ ఎక్కడతాను రకరకాలుగా అన్నట్టు. సో వీడికి మెయిన్ ఇంటెన్షన్ ఇదే, మనం మంచి అన్నది చేస్తున్నాము అంటే అది మన చెవట కాదు, ఇది మంచి, ఇది మంచి అని ఎదుటోడు అది మంచి నాకు ఫీల్ అవ్వాలి. నిజమేనయ్యా, మీరు చేస్తున్న తర్వాత అతను బాగుపడ్డాడు, సో మీరు చేస్తే మంచినయ్యా. మంచి మాట అయినా, మంచి పని అయినా, మంచి వీడియో అయినా, మంచి మెసేజ్ అయినా, అంతే తప్ప నీకు నువ్వు మంచి 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 అని ఫీల్ అయితే జగన్మోహన్ రెడ్డిలాగా 150 ఓట్ల మధ్యలో 5 ఎగిరిపోయి 11 పరిమితం అవ్వాలి. నేను నెత్తిన మొత్తుకొని చెప్పా, అసలు జగన్మోహన్ రెడ్డి అసలు ఏం మాట్లాడుతున్నాడు? 99% హామీని అమలుపరిచావు, 170 మాకే వస్తాయి, మీరందరూ నన్నే గెలిపిస్తున్నారు, గెలిపించండి అని అంటే ఏంటి అసలు ఆ మనిషి? 99% హామీలు అంటే అసలు ఏంటి ఆయన ఉద్దేశంలో? జాబ్ క్యాలెండర్ ఇవ్వటమా, మెగా డిఎస్ ఇవ్వటమా, మద్యపాన నిషేధం చేయటమా, చెత్త పని తీసేయటమా, విద్యుత్ ఛార్జీలు తగ్గించడమా, ఆర్టీ ఛార్జీలు తగ్గించడమా, పోలవరం కంప్లీట్ చేయటమా, లేదు అన్నప్పుడు రాజధాని కడతామా, రోడ్లు వేయటమా, ఇలా చెప్పుకుంటే ఇవి కదా మంచి అంటే? వీటిలో ఒక్కడ చేయలేదు అతను. ఆయన సరే మొత్తం మంచి చేశారు, 99% హామీలు అమలుపరిచారంటాడు. చివరికి అమ్మఒడికి కూడా అతను చెప్పింది ఏంటి, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది 15,000 అన్నాడు. చివరికి ఒకళ్ళే, ఆ ఒకళ్ళు కూడా మళ్ళీ 13,000. ఇలా చెప్పుకుంటే బోల్డ్ ఉన్నాయి. సో నేను ఆ రోజు ఏమన్నాను, ఈ మనిషి మంచి చేయలేదు, మంచి చేయకపోగా నేను మంచి చేశాను, అలా మంచి చేశాను మీరు నమ్మితే నాకు ఓట్లేండి అంటున్నాడు, ఖచ్చితంగా జనాలు గట్టిన బుద్ధి చెబుతారు బాబు అన్న. అప్పుడు మరలా కింద కామెంట్లు పెట్టారు కొంతమంది, ఆయన మంచి చేశారు నాకు ఓట్లేండి అన్నాడంటే గట్స్ ఉండాలి, దమ్ము ఉండాలి, అది మా జగన్ అన్న అంటే. ఒరే మూర్ఖులారా, ఆయన చేయలేదురా, చేశారని చెప్తున్నాడా, జనాలకు అర్థమవుతుందిరా అంటే అవునండి, జనాలకు అర్థమవుతుంది, వాళ్ళు చూస్తారు మీరు ఏం మాట్లాడుద్దా అంటారు. సీరియస్లీ నాకు ఇప్పటికి ఇచ్చి అనిపిస్తుంది అదే. ఇంకా జగన్ని వైసీపీని ఎవరైతే పట్టుకొని వేలాడుతున్నారో వాళ్ళని మార్చాలి మార్చాలి అనుకుంటూ ఉన్నా వాళ్ళు మారేటట్టుగా లేరు. బట్ వాళ్ళని దేవుడని మార్చాలని కోరుకుంటూ ఉన్నా, ఆ జీసస్సా, అల్లానా, ఆ రాముడా, ఎవరైనా కానీ. సో వీడియో మెయిన్ ఇంటెన్షన్ అంటే ఇక్కడ ఇప్పటికైనా కానీ మీరు ఏదైతే చేస్తే అది మంచినట్టు ఫీల్ అవ్వకండి. అది నిజంగా మంచి కాదనేది మీ మనస్సాక్షి చెప్పింది, చుట్టూ జనాలు చెప్తారు, అండ్ ఈ సమాజంలో ఏది మంచి ఏ చెడు అనేది ఒక బేసిక్ ఐడియా అనేది ఉంటుంది, అది ఫాలో అవ్వండి.